ఈ ఫిదా మూవీ గురించి ఇంకొకసారి మాట్లాడుకుంటే సార్, అసలు అందులో అమ్మాయి క్యారెక్టర్ చాలా హైలైట్ అయింది. అఫ్కోర్స్ ఆ మూవీలో సాయి పల్లవి గారు ఆ తర్వాత నుంచి ఫిదా తర్వాతే మనకి టాలీవుడ్లో కూడా ఒక స్టార్డమ్ లాగా వచ్చింది సాయి పల్లవి గారికి. ఫస్ట్ మా క్యారెక్టర్ అది మీరు చూసినప్పుడు, అంటే అంతకుముందు మూవీస్లో హీరోయిన్స్ పరంగా శేఖర్ కమ్ముల గారి సినిమాలలో మాట్లాడుకుంటే ఇంత లౌడ్ క్యారెక్టర్ ఎప్పుడూ లేదు. లేదండి, గోదావరిలో కూడా అమ్మాయి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అండి. స్ట్రాంగ్, ఓకే, అంటే ఆనంద్లో కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అమ్మాయిది. అవును కాబట్టి ఆయనది కొంచెం విమెన్ సైడ్ కొంచెం బలంగా ఉంటుంది క్యారెక్టరైజేషన్, అవును హీరో క్యారెక్టరైజేషన్లా ఉంటుంది అవును ఆయన సినిమాల్లో. ఫిదాలో డే వన్నే మేము పెద్ద హిట్ అవుద్దన్నాం. నేను రష్ చూసిన వెంటనే నాకు అమ్మాయి క్యారెక్టరైజేషన్ నచ్చింది. విలేజ్లో తీశారు అమ్మాయి బిగినింగ్ ఎపిసోడ్. మేము డే వన్నే చెప్పాం. అప్పుడు దిల్రాజు గారికి ఫోన్ చేస్తే సార్ మీ బ్యానర్లో బొమ్మరీల తర్వాత మళ్ళీ పెద్ద హిట్ సార్ అన్న. ఓ ఏంటి అంత పెద్ద మాట చెప్తున్నావు, లేదు సార్ చూడండి సార్ అన్న. అమ్మ ఎందుకంటే మాకు అంటే బాగా ఇష్టపడినాం. అలాంటి అమ్మాయి ఒక లైఫ్లో మన లైఫ్లో కూడా ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగింది మాకు ఎడిట్ చేస్తున్నప్పుడు. ఆ ఫీలే అండి పెద్ద హిట్కి చిన్న హిట్కి. ఇప్పుడు గోదావరి సినిమా చూసినప్పుడు మనం కూడా ఎవరైనా మనకి ఇలా పెళ్లి పిలిచి మనల్ని కూడా ఇలా తీసుకెళ్తే బాగుంటుంది ఏమన్న ఫీలింగ్ కలిగింది మాకు ఎడిట్ చేసినప్పుడు. ఎడిట్ చేసినప్పుడు ఎప్పుడు మనం ఆ సినిమాకి ఎక్కడో కనెక్ట్ అయ్యామంటే మటుకు అది పెద్ద హిట్ అండి. అది అదే మేము మా జడ్జిమెంట్ అలా ఉంటుంది అన్నమాట. మీ జడ్జిమెంట్ అఫ్ కోర్స్ ఖచ్చితంగా నేను అంటే చెప్పినట్టు అన్నీ కరెక్ట్ అవ్వని కొన్ని తప్పు అయినవి కూడా ఉన్నాయి. అవి ఎక్కడో అలా మిస్ఫైర్ అవుతాం, కొన్ని కొన్నిటి క్యారీ ఓవర్ అవుతాం, ఇది ఆడుతుందేమో అని.